మన ప్రభువైన యేసుక్రీస్తు వర్షప్రదమైన నామములో సిజేఏసి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ నేషనల్ టీం తరపున ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు అనగా 18/8/2022 సంవత్సరమున భారతదేశ చరిత్రలో దైవజనులకి పాస్టర్స్కి గౌరవవేతనం ఇవ్వడం అనేది ఒక సంచలనమైనటువంటి విషయం. భారతదేశ చరిత్రలో ఇది ఒక నిలిచిపోయే ఒక సంఘటన. మరి దేవుని సేవకులను ప్రేమించి మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సేవకులు ద్వారా సమాజానికి అలాగే మరి సంఘానికి జరుగుతున్నటువంటి మేలుని గుర్తించి ఇలాంటి వారికి కొంత మనం సపోర్ట్ చేస్తే రానున్న కాలంలో సమాజాన్ని వారు ఇంకా మంచి మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తారనే ఆలోచనతో ఈ గౌరవవేతనం అనేది ఇవ్వటం జరిగింది. ఈరోజు దీనిని పురస్కరించుకొని మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి అమ్జద్ బాషా గారిని మరి సిజేఏసి నేషనల్ టీం మన జాతీయ అధ్యక్షులు రెవరెన్ బిషప్ జాష్వా డానియల్ గారు వారిని సన్మానించి సత్కరించడం జరిగింది. పలుమార్లు వారికి ఫోన్ చేసి దైవజనుల యొక్క సమస్యల విషయము అలాగే గౌరవయుత విషయమై వారికి ఫోన్ చేసినప్పుడు ఫోన్లోనే వారు మాట్లాడి సేవకుల యొక్క సమస్యలను కొన్ని పరిష్కరించడం కూడా జరిగింది. అలాగే ఆనూర్య విషయంలో దైవజనులు జాష్వా డానియల్ అయ్య గారు వారికి పలుమార్లు ఫోన్ చేసినప్పుడు మాట ఇచ్చారు, అయ్యా నేను తప్పకుండా సేవకులందరికీ కూడా ఆనూర్యం అందించడానికి నా వంతు నేను కృషి చేస్తానని చెప్పినట్లుగానే ఈరోజు మరి దేవుని సేవకులకి ఆనూర్యం అందించడం జరిగింది. కనుక ఇది ఎంతో హర్షించదగిన విషయం. మరి సిజేసి ద్వారా దేవుడు ఇంత గొప్ప కార్యం జరిగించినటువంటి దేవునికి ఏమిచ్చి కూడా ఆయన రుణం మనం తీర్చుకోలేము. కనుక మరి కృతజ్ఞత కలిగి ఈరోజు ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి అమ్జద్ బాషా గారిని సిజేసి జాతీయ అధ్యక్షులైనటువంటి జాష్వా డానియల్ అయ్య గారు వారిని సన్మానించి శాల్వాతో సత్కరించడం జరిగింది. కనుక ఇదెంతో హర్షించదగిన విషయం. దీనంతటికీ కారణము మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ జె ఎలీషా గారు, గౌరవ అధికారులు ఈ గౌరవేతన విషయమై ఎంతగానో స్పందించి గౌరవ సేవకుల యొక్క గౌరవేతన విషయమై ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ సలహాలు ఇస్తూ మరి ఈరోజు అనగా 18/8/2022 సంవత్సరము 5,190 మంది గౌరవ సేవకులకు గౌరవ వేతనాన్ని వారి యొక్క అకౌంట్లో రిలీజ్ చేయటం జరిగింది. మరి ఇలాగా ఎంతగానో కృషి చేసి గౌరవవేతనం అందించడానికి ప్రయాసపడినటువంటి గౌరవ అధికారులందరూ కూడా ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ మాన్యశ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి యావత్ క్రైస్తవ సమాజం తరపున సిజేఏసి తరపున కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత ధన్యవాదాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మరొక హర్షించదగవలసినటువంటి విషయం ఏమిటంటే ఇప్పటి వరకు గౌరవవేతనం కొరకు అప్లై చేసుకున్నటువంటి గౌరవ సేవకులకు మరలా అప్లై చేసుకోవటానికి సమయాన్ని వారు పొడిగించారు. వారంలో మరలా వారు అప్లై చేసుకోవటానికి అవకాశాన్ని కూడా కల్పించారు. కనుక ఈ విషయంలోని మరి ప్రతి ఒక్క సేవకులు కూడా స్పందించి అప్లై చేసుకోవాలని ఆశ ఉన్నటువంటి వారందరూ కూడా మరలా తిరిగి గౌరవవేతనం కొరకు అప్లై చేసుకోవచ్చని సిజేఏసి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ తరపున కూడా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము.